ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గత 35 ఏళ్లుగా నా స్నేహితుడిని నెల్లూరు రూరల్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు వారి సహాయ సహకారాలు తీసుకుంటామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని 36వ డివిజన్ రామయ్యబడి ఏరియాలో సుమారు 1.10 కోట్ల నిధులతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను నెల్లూరు కమిషనర్ సూర్యతేజ, టీడీపీ రాష్ట కార్యదర్శి రాజనాయుడు, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, మాజీ మేయర్ బాలుశ్రీలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే కమిషనర్లకు బొకేలు అందజేసి గల స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రులు ఆనం నారాయణ, ఎంపీ వేమిరెడ్డిలతో పాటు అందర్నీ కలుపుకుని పోయి నియోజకవర్గంలో అభివృద్ది పరుగులు తీసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఊరందూరు సురేంద్రబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 10 లక్షల రూపాయలతో ఈ రోజు మనం పూర్తి చేసుకున్నటువంటి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ఈ చుట్టుపక్కల 3-4 డివిజన్లకి ఒక మంచి మెరుగైన వైద్య సేవలు అందేదానికి అటు ప్రభుత్వపరమే కాకుండా అనేక మంది ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు మాకు ఎక్కడైనా బాధ్యత అప్పచెప్తే మేము కూడా వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. వారందరినీ సమన్వయం చేసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 10 మందికి మేళ్లు చేసే విధంగా, ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కృషి చేసేదానికి స్థానిక శాసనసభ్యుడిగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పని, ఎందుకంటే మనిషికి విద్య, వైద్యం, తిండి ఈ 3 విషయాల్లో కూడా బాధ్యత ప్రభుత్వానిదే. అందుకే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటి మీద ప్రత్యేక దృష్టి సారించారు. గత 5 ఏళ్లుగా అనాలోచిత అస్తవ్యస్త విధానాలతో ఆర్థిక సంక్షోభం రాష్ట్రంలో ఏర్పడినా, రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా, ఈనాడు రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు ఏకకాలంలో రావాలంటే అనేక విప్లవాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా అనుభవజ్ఞుడైనటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుని మాకు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ ప్రజలకి సేవలు అందించే ఏ ప్రదేశమైనా సరే పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. అంతేకాకుండా ప్రైవేట్ పరంగా కానీ ధార్మిక సంస్థలు, సేవా సంస్థలు అందరినీ కలగలుపుకొని 10 మందికి ప్రజలకు మేళ్లు చేసేదానికి మెరుగైన సేవలు అందించేదానికి కృషి చేయమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, వారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ నాకు 35 ఏళ్లుగా స్నేహితుడు. ఈ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి గత 35 ఏళ్లుగా నా స్నేహితుడైనటువంటి సత్యకుమార్ గారిని కూడా అతి త్వరలోనే జిల్లాకి ప్రత్యేకంగా పిలిపించి ఈ యొక్క జిల్లా వైద్య సేవలతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మెరుగైన వైద్యం అందించేదానికి వారి సహకారం కూడా తీసుకుంటాం. వారు కూడా సత్యకుమార్ గారు కూడా మాట ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే నెల్లూరుతో వారికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఏది ఏమైనా అందరినీ కలగలుపుకొని అటు అధికారుల్ని, జిల్లాలో ఉన్న 2 మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరినీ కలగలుపుకుని రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీసే విధంగా, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి సక్రమంగా అందే విధంగా, అదేవిధంగా మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి పారిశ్రామిక పరంగా శక్తివంచలే కృషి చేస్తానని మాట ఇస్తుంది. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ రాజాగారి స్ట్రీట్లో గౌరవ స్థానిక శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి చేతుల మీద ప్రారంభించడం జరిగింది. మనకి ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ 110 లక్షలు అంటే 1.10 కోట్ల వ్యయంతో నిర్మించడం జరిగింది. ఈ 10-బెడెడ్ హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. అలానే ఇది 36 వార్డు, 38, 39 వార్డ్స్, పరిసర ప్రజలందరికీ కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించడం జరిగింది. అందరి పట్టణ ప్రజలందరూ ఈ అని కోరుకుంటున్నాం. అలాగే సిబ్బంది అందరూ కూడా మంచి వైద్య సేవలు ప్రజలందరికీ అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. మన పట్టణ పరిధిలో సీజనల్ వ్యాధులు కానీ, చిన్నపిల్లలకు కానీ అన్ని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి వైద్య సేవలు కూడా అందరికీ చేరువవ్వాలన్న ఉద్దేశంతోనే ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ రాజావారి స్ట్రీట్లో ప్రారంభమైన దాన్ని వినియోగించుకోవాలని, సిబ్బంది కూడా ఎల్లవేళ్ళలా పనిచేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విద్యా వైద్యం ఎంత ఖర్చుతో కూడుకున్న విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే. అందుకనే సామాన్య ప్రజలు ఎవరూ కూడా అటు విద్య విషయంలో, ఇటు వైద్య విషయంలో కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో
నూతనంగా ఏర్పడిన మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదలందరికీ కూడా ఉచిత వైద్యం, మెరుగైన వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పి ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్స్ మీద ప్రత్యేక దృష్టితో ఈరోజు ఈ అర్బన్ హెల్త్ సెంటర్ని వడివడిగా ప్రారంభించడం జరుగుతోంది. ముఖ్యంగా మన శాసనసభ్యులు శ్రీ కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎక్కడైనా సరే ఏవైనా సరే ప్రజలకి, పేద ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన ప్రతి సౌకర్యం కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో వీటి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని గత నెల రోజులుగా వీటిని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని చెప్పి వీటిని త్వరతగతిన కంప్లీట్ చేసి అన్ని సదుపాయాలతో, కేవలం అరాకొరగా మన మీద స్టార్ట్ చేసామని కాకుండా ప్రతి సదుపాయం ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. స్థానిక ప్రజలందరూ కూడా, మా స్థానిక ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారందరూ కూడా ఇక్కడ మంచి వైద్య సదుపాయాలు ఉంది కాబట్టి వాళ్ళందరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన కమిషనర్ గారు తేజ గారికి, డిప్యూటీ మేయరు రూప్ కుమార్ గారికి, ఇక్కడ విచ్చేసిన స్థానిక నాయకులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ లో ఆడి స్క్వేర్ జూలై 1 నుండి రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో అన్ని రకాలైన వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్, 1+1, 1+2 ఆఫర్లు. 2 గాంధర్వ పట్టు సారీస్ 3,000 రూపాయలకే, 2 సిటీ కాటన్ క్రేప్ సారీస్ 499 రూపాయలకే, 2 ధనియా షిఫాన్ సారీస్ 399 రూపాయలకే, లెహంగాస్ పై అప్ టు 50% ఆఫ్, 2 ప్లాజో సెట్స్ 699 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు. ఆల్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. 3 జీన్స్ కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 2 క్యాషువల్ షర్ట్స్ 499 రూపాయలకే, 3 టీషర్ట్స్ 450 రూపాయలకే, 2 బాయ్స్ షర్ట్స్ 777 రూపాయలకే, 2 గర్ల్స్ ఫ్రాక్స్ 450 రూపాయలకే. ఫ్యాషన్ జ్యువెలరీపై 10% to 30% తగ్గింపు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు.